సరిగ్గా 10 నెలలు అయింది. రేవంత్ రెడ్డి అడ్డమారి గుడ్డు దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే, అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసారు, హైదరాబాద్లో మొత్తం మనకే వేసారు, అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కళ్ళు ఓట్లు వేయలే, ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, ఇట్లనన్నా ఏసీలను కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులు అని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాడ్ చేసుకోండి, ఏం చెప్పిండు 10 నెలల ముంగట? అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు, ఏం చెప్పిండు? కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తుండు, ఇంట్లో అవ్వను అయ్యను ఇద్దరులో ఒకరికే ఇస్తుండు, ముసలమ్మకో ముసలంకో. నేను ముఖ్యమంత్రి కాగానే ముసలంకి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పినా లేదా ఇవన్నీ? 6 గ్యారంటీలు అన్నాడా? ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా? వచ్చినాయా 2500? 4000 వచ్చినాయా? వచ్చినాయండి. సీక్రెట్కి ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేను గట్టిగా ఇప్పుడు. వచ్చినాయా రాలేదా? కేసీఆర్ 100000 ఇస్తుండ్రు లగ్గం చేసుకుంటే పేదోళ్ళు, నేను మీకు తెలుసు తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమంది వచ్చిందా మీకు? బంగారం రాదు, ఇనుము రాదు, మనుగుడు రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు రైతులకు? కేసీఆర్ 10000 ఇస్తుండు, నేను 15000 ఇస్తా అన్నాడు. ఇచ్చిందా ఎవరికైనా రైతులకు? 6 గ్యారంటీలు 100 రోజులు అన్నాడు, 300 రోజులు అయింది, 300 రోజులు అయింది ఇప్పటికి. ఢిల్లీమే లూటో, ఢిల్లీమే బాటో. మూసీల నట 150,000 కోట్ల రూపాయలతోని, 150,000 కోట్లు, 150,000 రూపాయలు కాదు, 150,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా? మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం, మన రాష్ట్ర బడ్జెట్లో సరిగ్గా సగం పైసలు పెట్టాట మూసీల 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ వాళ్ళందరినీ తీసుకుపోయి జంగళ్ళ వారేస్తారట. మరి ఊకుందామా సపరేక? మేమందరం ఎక్కడో అక్కడ పోవాలన్నా మరి? 38 ఇళ్లకు రంగులేసిపోయినరట ఆర్బిఎక్స్ అని. రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నాకి ఇంటి మీద కోతుండుతీ. సపరేక నా పనికి నేను పోతా, నాకేం గరుజు? ఆమె ఇల్లు కూలబడితే నాకేమైంది? ఇదివరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అంటే నడవది. ఒక ఇంటి మీదకి వస్తే కాదు, మన పంచాయతీలు ఉంటాయి, ఇంటి పక్క ఇళ్ళనే ఉన్నాయా? గామాత్రం తాకట్లు ఉన్నాయా? కానీ ఉంటాయి, ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లులు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకుని ఉంటుంది. మూడు పిల్లల పంచాయతీలు ఉన్నాయా? ఉంటాయా? ఉన్నాయా? అంటే లగ్గంగానే లెక్కున్నది అండి, అందరు లగ్గం చేసుకునేలే కదా. మీరు మీ భర్తలను తిట్టరా అప్పుడప్పుడు? అప్పుడప్పుడు ఎండ పెట్టరా? కాదన్నీ ఇంట్లో ఇంట్లోనే చూసుకోవాలి. బయట కూడా వస్తే ఊకుంటాం మన మీదకి. ఇది కూడా గంతే, మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవి రానియకుండా ఇక్కడనే కంచె అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తల్లుకోండి. ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్న నీకు కొంపున్నదా, నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా, భార్య ఉన్నదా, నీ ఇంటి మీదకి ఎవడన్నా బుల్డోజర్ వేస్తే నువ్వు ఊకుంటావా అని అడుగుండ్రి. 40 ఏళ్ళకెళ్ళి 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సీలు కడుతున్నాం, ఏ లెక్కన గుళగొడతావని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా, సోనియమ్మ చెప్పిందా ఇండ్లు గుళగొట్టమని? ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇండ్లు కట్టిస్తా అన్నావు, ఇండ్లు గుళగొడతా అని చెప్పలే. అయినా నాకు తెలియక అడుగుతా ఇయ్యాల, ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గుళగొట్టి అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు? మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు, 100 గజాలు ఉండొచ్చు, దాన్ని గుళగొట్టి పక్కన ఉన్న ఇండ్లు గుళగొట్టి హోటల్ కడతా, మాల్ కడతా, పెద్ద పెద్ద పార్కులు కడతా, ఎవరి కోసం? ఇక్కడ ఉన్నాయన్ని బుండల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీదకి వెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పిన మాటలేండి, గవర్నమెంట్లోకి రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు, రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు, పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు, అత్తలను చూసుకుంటా, కోడలను చూసుకుంటా, నల్ల బిల్లులు కడతా, కరెంటు బిల్లులు కడతా, మీరు కట్టే అక్కర్నే లేదు, సోనియా గాంధీ కడుతుంది, ఫ్రీ గ్యాస్ ఇస్తా, ఫ్రీ బస్సు పెడతా, ఇన్ని కథలు చెప్పిండు. ఇవాళ ఎప్పుడైనా చెప్పిందా ఇల్లు గుళగొడతా అని? ఇల్లు గుళగొడతా అంటే ఓట్లు పడుతున్నానా? మరి ఇంకొక మాట అడుగుతున్నా, ఇవ్వ మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్, నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన ఇక్కడ నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నాను, ఇంట్లో నేను ఒక్క మాట అడుగుతున్నా, మీరు గెలిపించిన ఎంపీ ఎడవేయండు, ఎడవేయండి. మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఎడవేయండు.
ఎందుకు మాట్లాడతలేడు మరి? ఏం బదు అదలు బదు మా ఇద్దరు ఏమైనా బదులుకున్నారా ఏంది? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గల్లని లేపేమని? అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి, ఎవరు గరీబ్ గల్లతో ఉంటారో అర్థం చేసుకోండి, ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడండి, ఎవరి నియత ఏందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటూ కాదు, పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటువంటి నాయకుడు తప్ప ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బుల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితారని అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను. ఇవాళ ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర 15,000-16,000 కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు. నేను వెంకటేష్ అన్న చెప్తున్నా, బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర దగ్గర 40,000 మందిని 40,000 కుటుంబాలను అంటే దాదాపు 150,000-200,000 మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్ట్. ఎవడు అడిగిండు అసలు నేను మూసీ ప్రాజెక్ట్ చేయమని? గరీబులకు 2,500 ఇస్తానో అది ఈమని అడుగుతున్నారు. మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే, నువ్వు 2 చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా. రంజాన్కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబులకు, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. క్రిస్మస్కు కానుక వస్తుండే అది దిక్కులేదు. సర్కార్ దవాఖాన కాంపుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే, అందులో అన్ని సౌలతులు ఉంటుండే, ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఒకటి కాదు బతుకమ్మ చీరలు వచ్చినాయని అడుగుతుండే సీన. ఇదివరకు మంచిగానే ఉన్నాయా చీరలు? బాగాలేకుండా బాగానే ఉన్నానా? ఇప్పుడు సీరియలేదు రైకలేదా? రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఐదులు పోతాయా ఇంత గంటలు లంగవాడు? నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, గరీబులకు పని చేయమని గద్దెనెక్కిస్తే గద్దెలెక్క అయ్యాల గరీబుల ఇళ్ళు కూడా కొడతా, నేను మిమ్మల్ని కథం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునే తందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి, మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఆడబోతాడా అన్న సెల్ఫీ సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుంది. గ్రూపులు కట్టి ఒక్కళ్ళ ఇంటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో లక్కడ, ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎరికే నాకు ఎరికే మీకు ఎరికే, అందరూ పనికి పోయినప్పుడో ఇళ్ళల్లో ఎవరు లేనప్పుడో పోలీసులను 500 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి.